ఇది మనం కనుక్కోవాలంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు? రొమ్ము క్యాన్సర్ కనుక్కోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ బేసిక్ సింపుల్ మెథడ్ ఏంటంటే మ్యామోగ్రామ్ అంటాము. ఓకే, మ్యామోగ్రామ్ మూలాన మనకు అతి చిన్న సైజ్ బ్రెస్ట్ క్యాన్సర్ని కూడా మనము కనిపెట్టగలుగుతాము. దాంట్లో యూజువల్గా మ్యామోగ్రామ్లో మనకు క్లస్టర్స్ ఆఫ్ క్యాల్సిఫికేషన్స్ ఉంటాయి, స్పెక్యులేటెడ్ లీజన్స్ ఉంటాయి. వీటి మూలాన మనం వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత కీమోథెరపీ అంటారా, లేకపోతే ట్రీట్మెంట్ ఇంకొక రకంగా ఏమైనా ఉంటుందంటారా? అంటే మనకు స్టేజ్ని బట్టి క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, తొలి దశలో ఉన్నారనుకోండి, తొలి దశలో ఉన్నట్టయితే కనుక సర్జరీ అవసరమవుతుంది. ఓకే, ఒకప్పుడు రొమ్ము మొత్తం తీసేసేవారు. ఓకే, ఇప్పుడు రొమ్ము తీసేయకుండా ఆ పర్టికులర్ పార్ట్ని మాత్రమే తీసేసి వైడ్ ఎక్సిషన్ అంటాము, అలానే చంకలో ఉన్న కొన్ని గడ్డలు తీసేసి టెస్టింగ్ పంపిస్తారు. దాన్ని బట్టి కీమోథెరపీ రేడియోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాము. ఒకవేళ బ్రెస్ట్ మొత్తం తీసేయకుండా ఓన్లీ ఒక గడ్డ మాత్రమే తీసేసి చంకలో ఉన్న కొన్ని గడ్డలు తీసేసినట్టయితే కనుక రేడియేషన్ డెఫినెట్గా అవసరమవుతుంది. ఇదే కాకుండా కొన్ని హార్మోనల్ ట్రీట్మెంట్స్, ERPR, HER ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి? యూజువల్గా ఏ క్యాన్సర్లో అయినా మూడు రకాలుగా ట్రీట్మెంట్స్ ఉంటాయి, మూడు నుంచి నాలుగు రకాలు. ఒకటి సర్జరీ, రెండోది కీమోథెరపీ, మూడు రేడియేషన్, నాలుగు హార్మోనల్ థెరపీ లేదా ఇమ్యూనోథెరపీ. ఓకే, ఈ ట్రీట్మెంట్స్ అన్నవి ఆ స్టేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది, ఆ రిపోర్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది. సార్, రేడియేషన్ థెరపీ అంటే చాలామంది భయపడుతుంటారు, అసలు దానిలో ఇంకా ఏమైనా కొత్తగా వచ్చిన విధానాలు ఏమైనా ఉన్నాయా? చాలా గత 5 సంవత్సరాల లోపల టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయిందండి. మీరు అన్నట్టుగా రేడియేషన్ అంటే ఒకప్పుడు చాలా భయపడేవారు. యూజువల్గా లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే రేడియేషన్ ఉండడం మూలాన మీన్స్ హార్ట్కి ఇబ్బంది అవుతుంది లాంగ్ టర్మ్లో, లేదా లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భయపడుతుంటారు, చర్మం నల్లగా కమిలిపోతుందని భయపడుతుంటారు. కానీ ఈ రోజుల్లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ మూలాన వెరీ ఫోకస్డ్గా రేడియేషన్ ఇవ్వచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి, హార్ట్కి రేడియేషన్ రాకుండా, లంగ్స్కి రేడియేషన్ తక్కువ పరిమాణంలో వచ్చేటట్టు రాకుండా కూడా మనం నివారించవచ్చు. దీని మూలాన లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా నెగ్లిజిబుల్, అసలు మనం మర్చిపోవచ్చు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. మనం ర్యాపిడ్ ఆర్క్ రేడియోథెరపీ అని ఇస్తాము, దాని మూలాన పర్టికులర్గా ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ మాత్రమే రేడియేషన్ ఇచ్చే అవకాశం ఉంది. దీని మూలాన చాలా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకప్పుడు మనము రేడియేషన్ 25 నుంచి 28 రోజుల వరకు ఇచ్చేవారం, వారానికి 5 రోజులు, 5 నుంచి 6 వారాలు ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి మనం యూజువల్గా 15 టు 20 డేస్ మాత్రమే రేడియేషన్ ఇస్తున్నాము. అండ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, టెక్నాలజీ చాలా కొత్తగా వచ్చింది. మనము హార్ట్కి రేడియేషన్ రాకుండా కూడా మనం బ్రెత్ హోల్డింగ్లో కూడా రేడియేషన్ ఇవ్వచ్చు. అంటే హార్ట్ మన రేడియేషన్ బీమ్ నుంచి లేదా బ్రెస్ట్ నుంచి హార్ట్ను దూరంగా బ్రెత్ హోల్డింగ్ చేయడం మూలాన హార్ట్ దూరంగా వెళ్తుంది. అందుకని రేడియేషన్ కూడా హార్ట్కు రాకుండా ఓన్లీ బ్రెస్ట్కు మాత్రమే వచ్చేటట్టు చూసుకోవచ్చు. మనం ఆపోజిట్ బ్రెస్ట్కి రేడియేషన్ రాకుండా చూసుకోవచ్చు. సో టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయింది. ఒకప్పటిలాగా భయపడాల్సిన అవసరం లేదు. రేడియేషన్ ఈజ్ ఎ పెయిన్లెస్ ట్రీట్మెంట్, వెరీ సేఫ్, అండ్ దీని మూలాన ఎటువంటి ఇబ్బందులు ఉండవు కరెక్ట్గా మనం మేనేజ్ చేసినట్టయితే, కరెక్ట్గా టెక్నిక్ డెలివరీ చేసినట్టయితే. కీమోథెరపీ అంటే ఏంటి సార్? అసలు కీమోథెరపీ అంటే అవి ఇంజెక్షన్ మూలాన ఇస్తాం మనము. కొన్ని స్పెషల్ డ్రగ్స్ ఉంటాయి, అవి గ్లూకోజ్ బాటిల్లో ఐవీ బాటిల్స్లో పెట్టేసి, మనం గ్లూకోజ్ బాటిల్ పెట్టేసి ఐవీ ద్వారా ఇస్తాం మనము. యూజువల్గా అది కీమోథెరపీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి, ఎక్కడైతే సర్జరీ చేయలేరో అప్పుడు ముందుగా ఒక 3-4 సైకిల్స్ కీమో ఇచ్చేసి ఆ బ్రెస్ట్ గడ్డను చాలా చిన్నగా చేసి సర్జరీ చేస్తారు. తర్వాత దాని తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇస్తారు. లేదా తొలి దశలోనే ఉన్నారు, రిపోర్ట్ని బట్టి కీమోథెరపీ అవసరం అనుకోండి, అటువంటి అయితే కనుక 4 నుంచి వేరీ అవుతుంది. మినిమం 4 సైకిల్స్ అయితే ఉంటాయి. వేరే హై రిస్క్ ఫీచర్స్ ఉంటే కనుక 4 సైకిల్స్ ప్లస్ 4 సైకిల్స్ కానీ 12 సైకిల్స్ కానీ వీక్లీ ఇస్తారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు జనరల్గా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎక్కువగా వస్తారండి? యూజువల్గా 2 నుంచి 3 స్టేజ్లో ఉన్నప్పుడు వస్తారు. ఓకే, 2 నుంచి నేను చెప్పినట్టుగా నొప్పి లేని గడ్డ కాబట్టి ఇనిషియల్గా, సో వాళ్ళు ఇగ్నోర్ చేసుకుంటారు, డాక్టర్ దగ్గర తర్వాత వెళ్దాము తర్వాత వెళ్దాము అని చెప్పేసి. మొదటి స్టేజ్లో కానీ, 2వ స్టేజ్లో కానీ, ఈవెన్ 3వ స్టేజ్లో వచ్చినా కానీ చాలా వరకు మనం నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4వ స్టేజ్ వచ్చే వరకు ఇబ్బందిగా ఉంటుంది పేషెంట్ని మొత్తం క్యూర్ చేయడము. 4వ స్టేజ్లో ఉన్న వారికి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? 4వ స్టేజ్ అనేది డిపెండ్ అవుతుంది. 4వ స్టేజ్ అంటే మనకి అప్పటికి బ్రెస్ట్ క్యాన్సర్ వేరే దగ్గరికి స్ప్రెడ్ అయింది, బోన్స్ కానీ, లివర్స్ కానీ, లంగ్ కానీ, బ్రెయిన్ కానీ స్ప్రెడ్ అయి ఉంటుంది.
అది ఎక్కడ స్ప్రెడ్ అయిన దాన్ని బట్టి ఉంటుంది మనకు. ఒకవేళ అంటే ఒకటే దగ్గర ఉందా, ఇంకా ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా బ్రెయిన్లో కూడా, బ్రెయిన్లో ఒకటే దగ్గర ఉందనుకోండి మనం రేడియేషన్ ఇవ్వచ్చు, బోన్లో ఒకటే దగ్గర ఉందనుకోండి సివియర్ పెయిన్తో వస్తారు అక్కడ కూడా రేడియేషన్ ఇవ్వచ్చు, లివర్ కానీ లంగ్స్ కానీ వెళ్ళిందనుకోండి అప్పుడు మాత్రం కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ స్ప్రెడ్ అయిందన్న దాన్ని బట్టి మన చికిత్సా విధానం మారుతుంది. మనకి మిగతా పార్ట్స్ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంది, డెఫినెట్గా ఉంది. అది మనము యూజువల్గా మనము అందుకనే బోన్ స్కాన్ అని చేసుకుంటాం. బోన్ స్కాన్ అయితే మొత్తం బోన్స్ అన్నింటినీ చెప్తుంది, ఎక్కడ ఉంది, ఎక్కడైనా డిసీజ్ ఉందా ఏంటా అని చెప్పేసి. పెట్ స్కాన్ అయితే కనుక, పెట్ స్కాన్ అయితే మొత్తం బ్రెయిన్ నుంచి మనము బోన్స్ అన్నీ కూడా వస్తాయి, లివర్ లంగ్స్ అన్నీ వస్తాయి. సో దాన్ని బట్టి మనం ఏ స్టేజ్లో ఉందో పేషెంట్ కనుగొనవచ్చు మనము, దాన్ని బట్టి మనం ఆ విధంగా ట్రీట్మెంట్ని అడ్జస్ట్ చేయవచ్చు. ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? ముఖ్యంగా చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణము మన లైఫ్ స్టైల్. ఓకే, అందుకని స్ట్రెస్ తక్కువ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువగా తీసుకోండి, బ్రెస్ట్ ఫీడ్ చేయండి మీ పిల్లలకి, అది వాళ్ళకు హెల్దీ, మీకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను కూడా తక్కువ చేస్తుంది. మనం బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఆపలేం కానీ ఆ ఇన్సిడెన్స్ని మాత్రం మనం తక్కువ చేసుకోవచ్చు ఈ లైఫ్ స్టైల్ మూలాన. మన హ్యాబిట్ చేంజ్ చేసుకోండి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఉన్నట్టుంటే కనుక అవి కూడా మానేసేయండి. రొమ్ము క్యాన్సర్ని మనం నివారణ చేయలేం కానీ మనం రాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువ చేయవచ్చు. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, స్ట్రెస్ తక్కువ చేయడము, హ్యాపీగా ఉండడము, బ్రెస్ట్ ఫీడ్ చేయడము, ఇవన్నీ మెయిన్గా చేసుకున్నట్టయితే కనుక క్యాన్సర్ వచ్చే రిస్క్ను తక్కువ చేయగలుగుతాము కానీ పూర్తిగా నివారించలేము. కానీ ఈ జనరేషన్లో చాలా మంది మదర్ ఫీడ్ చాలా తక్కువ ఇస్తున్నారు, ఎక్కువ డబ్బా పాలే పిల్లలకు పడుతున్నారు. అందుకని నేను ముందుగా చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ మన దగ్గర ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ లేదు, అందరూ కెరీర్ ఓరియంటెడ్ అయిపోయినారు. ఉదయం లేవగానే ఆఫీసులకు పరిగెత్తాలి, ఓకే, పిల్లలకు పాల డబ్బా ఇచ్చేసి క్రిచెస్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఎస్, వన్ మంత్ బేబీ నుంచే వదిలేసి ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అసలు ఫీడింగ్ ఇచ్చే ఛాన్సే లేదు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చూడండి, ముందుగా మన హెల్త్ ఇంపార్టెంట్, ఫస్ట్ మన పిల్లల హెల్త్ ఇంపార్టెంట్. బ్రెస్ట్ ఫీడ్ చేసినట్టయితే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంది. రాదు అని చెప్పట్లేదు కానీ, వస్తుందని చెప్పట్లేదు కానీ అవకాశం తక్కువగా ఉంటుంది. సో అటువంటి అవకాశం తక్కువగా ఉన్నప్పుడు, మోర్ ఓవర్ మదర్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్ టు ద ఆల్వేస్ బెనిఫిషియల్ టు ద కిడ్స్, పిల్లలకి ఎప్పుడు కానీ దాని మూలాన వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది, వాళ్ళ హ్యాపీనెస్ పెరుగుతుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం మదర్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ చేయండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ పిల్లల్ని కాపాడండి. ఆహారపు అలవాట్ల వల్ల ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆహారపు అలవాట్లు అంటే ఏదైతే ఆహారపు అలవాట్ల మూలాన మనకి ఒబెసిటీ పెరుగుతుందో, ఓకే, ఒబెసిటీ పెరుగుతుందో అటువంటి ఆహారపు అలవాట్లను మానేసేయండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, ఒబెసిటీని తక్కువ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, ఓకే, జంక్ ఫుడ్ తక్కువ చేయండి, లిమిటెడ్గా తినండి. ఇలా చేసినట్టయితే కనుక రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం తక్కువ చేయవచ్చు. సరే, హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? హార్మోనల్ ట్రీట్మెంట్ అంటే యూజువల్గా ముందుగా చెప్పినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్. ఓకే, ఏ పేషెంట్లనైతే ERPR పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి ఒక హార్మోన్ ట్యాబ్లెట్ ఇస్తారు, అది 5 నుంచి 10 సంవత్సరాల వరకు వాడినట్టయితే కనుక వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇది కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ERPR ఉన్న వాళ్ళకి, ERPR లేని వాళ్ళకి మీరు చూసుకున్నట్టయితే కనుక, ERPR లేదు, HER3+ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హై రిస్క్ అంటాము, వాళ్ళ వ్యాధి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ERPR పాజిటివ్, HER నెగటివ్ ఉందనుకోండి, వాటిని గుడ్ రిస్క్ అంటాము. అటువంటి వాళ్ళు హార్మోనల్ ట్రీట్మెంట్ వాడినట్టయితే కనుక ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకు వ్యాధి మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ERPR ఉంది అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయాలి? ఏదైతే సర్జరీ చేస్తారో, సర్జరీ చేసిన బ్రెస్ట్ లంప్ తీసేసినప్పుడు దానిపైన ఒక స్పెషల్ టెస్ట్ అవుతుంది, ఒక రిసెప్టర్ స్టడీస్ టెస్ట్ అంటాము. ఆ టిష్యూ మీదనే ERPR అనేది మనం కనుగొనవచ్చు. అది సార్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు లాస్ట్ స్టేజ్లో కీమోథెరపీ చేయించుకుంటారంటారు, కీమోథెరపీ చేయించుకోవడం వల్ల ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? చూడండి, ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయినా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏది ఉండదు, నో పెయిన్స్ నో గెయిన్స్ అంటాం. ఓకే, బట్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టెంపరీ ఫేజ్ ఒకటి. ఓకే, ఏ డాక్టర్ ఏ చేసినా కానీ మిమ్మల్ని బాగు చేయాలని చూస్తారు. ఈ కీమోథెరపీ మూలాన ఏమవుతుందంటే హెయిర్ లాస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది ఒక 4 to 6 మంత్స్ తర్వాత, కీమోథెరపీ మానేసిన తర్వాత తెల్ల రక్త కణాలు తగ్గడం జరుగుతుంది, హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంది. కొద్దిగా కీమో ఇచ్చిన ఒక 1 వీక్ వరకు కొంచెం వీక్నెస్, ఫుడ్ తినాలని పోవడము,
వామిటింగ్స్ వచ్చిన సెన్సేషన్ ఉండడము ఇవన్నీ ఉంటాయి. మీ డాక్టర్ గారు మీకు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో వారు మిమ్మల్ని అన్ని విధాలుగా మీరు వారితో వారికి అందుబాటులో ఉంటే కనుక వారు మీకు అందుబాటులో ఉంటే కనుక వారి హెల్ప్ తీసుకుని యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ టెంపరీ ఫేజ్. ఓకే, బట్ 100% మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి? చాలామంది ఉంటారు, ఇవన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్ అంతే. కీమో ఏ ట్రీట్మెంట్ వల్ల అయినా కానీ కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది, తర్వాత వాళ్ళు నార్మలైజ్ అవుతారు, నార్మల్ లైఫ్కి వెళ్ళొచ్చు వాళ్ళు. ఎంతోమంది పేషెంట్లు కీమో తీసుకొని మీన్స్ కీమో అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందిలో టోటల్గా ఊడిపోయిన వాళ్ళు ఉన్నారండి, మామూలుగా ఊడిపోవడం కాదు, కొంతమందికి కొంచెం తక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమంది టోటల్గా గుండు చేయించుకునే అంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే కీమోథెరపీ చూడండి, సర్జరీ అయితే ఒకటే పాటలో అదే పాటకు పరిమితమై ఉంటుంది, రేడియేషన్ అదే పాటకి ఇస్తారు. కానీ కీమోథెరపీ అనేది మన బ్లడ్ గుండా వెళ్తుంది కాబట్టి నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఏ సెల్స్ అయితే ఫాస్ట్గా గ్రో అవుతాయో ఆ సెల్స్ తొందరగా కీమోథెరపీతోనే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మన హెయిర్ ఫాస్ట్ ఉంటుంది, హెయిర్ ఫాలికల్స్లో హెయిర్ రూట్స్లో కానీ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మొత్తం హెయిర్ పోవడము, కనుబొమ్మలు పోవడము ఇవన్నీ పోతాయి. కానీ ఇవన్నీ టెంపరీ ఫేజ్, వీటి గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళని చూస్తే టోటల్గా వాళ్ళు ఏదో పాలిపోయినట్లు, రక్తహీనతతో ఉన్న వాళ్ళు ఉన్నట్లు వాళ్ళని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ ఏంటంటే, అవును అంటే కీమో మూలన ఏమవుతుందంటే మీకు అది మీ రక్త కణాల మీద కూడా పనిచేస్తుంది. మీ తెల్ల రక్త కణాలని ముందుగా చెప్పినట్టుగా ప్రతి ఒక్క పార్ట్ అది కీమో మూలన అఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో అవి తగ్గడం జరుగుతుంది, హిమోగ్లోబిన్ తగ్గడం జరుగుతుంది. ఇవి కీమో ఎఫెక్ట్స్ ఇవన్నీ, బట్ ఇవన్నీ కూడా మనము ఓవర్కమ్ చేయాలి. కళ్ళు తెల్లబడిపోవడం, నెయిల్ తెల్లబడిపోవడం, ఫేస్లో గ్లోనెస్ తగ్గిపోవడం, అవునవును కీమో ఎందుకంటే నార్మల్ టిష్యూని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కదా కీమోథెరపీ, నార్మల్ కణాలను కూడా మీద కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి యూజువల్గా మనకి నెయిల్స్ నల్లగా అవడం జరుగుతుంది, అరచేతి అరికాలు నల్లగా అవడం జరుగుతాయి, నాలుక నల్లగా అవడం జరుగుతుంది. ఇదంతా కూడా కీమో నార్మల్ టిష్యూ మీద పనిచేయడం మూలన జరిగే విషయం ఇది. ఇది ఎన్ని రోజులు రికవర్ అవుద్దంటారు సార్? ఇది మొత్తం కీమో అయిపోయిన తర్వాత ఒక మీన్స్ ఒక 4 to 2 to 4 months అంత రికవరీ అయిపోతుంది. మళ్ళీ రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? గ్రీన్ లీఫీ వెజిటేబుల్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే, జంక్ ఫుడ్ తక్కువ తీసుకోమంటాను. ఓకే, ఫోకస్ మోర్ ఆన్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, తర్వాత దెన్ ఫ్రోజన్ ఫుడ్స్. ఓకే, ఫ్రోజన్ ఫుడ్ కంటే కూడా ఫ్రెష్ వెజిటేబుల్ తీసుకున్నట్టయితే కనుక ఎప్పుడు కానీ బెటర్ అది మనకి. చాలామంది టోటల్ బాడీ చెకప్ అని చేయించుకుంటారు, అందులో ఈ క్యాన్సర్ లక్షణాలు కూడా కనిపిస్తాయి అంటారా? చాలా తక్కువ అండి, అది అంటే ఆ అవకాశాలు ఒక less than 10% ఉంటాయి అంతే. పర్టిక్యులర్గా మెమోగ్రఫీ చేయించుకుంటేనే క్యాన్సర్ లక్షణాలు తెలుస్తాయి? అవును. అది ఓవరాల్ టోటల్ బాడీకి వచ్చింది అంటారా, లేకపోతే ఓన్లీ బ్రెస్ట్ వరకే వచ్చింది? ఓన్లీ బ్రెస్ట్ వరకు మాత్రమే వస్తుంది, మెమోగ్రఫీ ఇస్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్. టోటల్ బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా సింప్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయని తెలుసుకోవాలి అంటే ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలి? ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోయింది అనుకోండి, యూజువల్గా మీ డాక్టర్ డెఫినెట్గా మీకు పెట్ స్కాన్ కానీ బోన్ స్కాన్ కానీ అడ్వైజ్ చేస్తారు ఎక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి. ముందుగా ఎటువంటి సింప్టమ్స్ లేకుండా ఉన్నట్టయితే కనుక పెట్ స్కాన్ చేయించుకున్నంత మాత్రం బెనిఫిట్ ఏం లేదు. ఏ క్యాన్సర్ సంబంధించి మీకు డౌట్ ఉందో ఆ క్యాన్సర్కి సంబంధించిన పర్టికులర్ పార్ట్కి మీరు మీ డాక్టర్ని నన్ను కన్సల్ట్ చేసి తగిన పరీక్ష చేయించుకోండి. సమ్ టైమ్స్ బ్రెస్ట్ అనేది పెయిన్ వచ్చింది ఎందుకంటారు, ఒక్కోసారి సింగిల్ కావచ్చు, ఒకసారి బోత్ కావచ్చు. అంటే యూజువల్గా పెయిన్ మీరు చూసినట్టయితే కనుక మెన్స్ట్రల్ సైకిల్ వచ్చే ముందు యూజువల్గా ఉంటుంది. ఓకే, దీన్ని ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాము. ఓకే, మెన్స్ట్రల్ సైకిల్ వచ్చే ఒక 2 రోజులు 3 రోజుల ముందు కానీ బ్రెస్ట్లో సివియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి మెన్సెస్ స్టార్ట్ అయినాయి అనుకోండి, బికాస్ ఏమవుతుందంటే హార్మోనల్ ఎఫెక్ట్ మూలాన బ్రెస్ట్ కంజెషన్ అయ్యి హెవీనెస్ అవుతుంది, ఒక వాటర్ కలెక్షన్ అవన్నీ కొంచెం పెయిన్ అవుతుంది. ఒకసారి మెన్సెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. మీరు గమనించినట్టయితే కనుక మెన్సెస్ రావడానికి ఒక 2 రోజులు 3 రోజుల ముందు స్టార్ట్ అవుతుంది. ఇది మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత 2 రోజులు తగ్గిపోవడం జరుగుతుంది. మెన్సెస్ లేని వాళ్ళలో ఈ సింప్టమ్స్ కనిపిస్తే దానికి రీజన్ ఏంటంటారు? దెన్ ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మ్యామోగ్రామ్ చేయించుకోండి, లేదా మీ డాక్టర్ గారు ఏ టెస్ట్ చెప్తే ఆ టెస్ట్ చేయించుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోండి. చాలామంది చెప్తుంటారు మెన్సెస్ లేని వాళ్ళు అవి కొన్ని రోజులు మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది, అంటే పెయిన్ కానీ కొంచెం గట్టిగా ఉన్నట్లు కానీ గడ్డు కట్టినట్టు కానీ ఆ ఫీలింగ్ కొన్ని రోజులు మాత్రం ఉంటుంది, ఆటోమేటిక్గా మళ్ళీ ఏం మెడిసిన్ వాడుకున్నా అదే తగ్గిపోద్ది. అది ఏదైనా అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు. ఓకే, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి కానీ బ్రెస్ట్ అప్సెస్ ఉన్నా కానీ అట్లా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, దానికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలంటారు?
మీరు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవచ్చు, మ్యామోగ్రామ్ చేయించుకోవచ్చు. కొన్ని కొన్నిసార్లు మ్యామోగ్రామ్లో సరిగా కనబడలేదు అనుకోండి, కొన్ని కొన్నిసార్లు డాక్టర్లు మ్యామోగ్రామ్ అండ్ ఎంఆర్ఐ రెండు అడ్వైజ్ చేస్తారు. అలాంటి టైంలో వాటర్ లాంటిది కొంచెం లిక్విడ్ లాగా బయటకు రావడం, కొంచెం లైట్గా ఆ వాటర్ మన టెస్టింగ్కి పంపాల్సి వస్తుంది. కొన్ని కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ ఏమవుతుందంటే పేజెస్ డిసీజ్ ఆఫ్ నిప్పిల్ అంటాము, దాంట్లో మీకు లంపింగ్ కనబడదు, అది కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది నిప్పిల్ నుంచి, అది మనం సైటాలజీ అంటాం. ఆ టెస్ట్కి పంపినట్టయితే కనుక దాంట్లో క్యాన్సర్ ఉందో లేదో, క్యాన్సర్ కణాలు ఉన్నాయో లేవో కూడా మనకు ఏర్పడుతుంది. ఓకే, అది మళ్ళీ ఆటోమేటిక్గా అదే తగ్గిపోవడానికి గల రీజన్ ఏంటంటారు, మళ్ళీ ఒక 2-4 ఇయర్స్ కనిపించకపోవడం ఇలాంటివి వింటుంటాం కదా. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఓకే ఓకే, ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత, ఏ క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేకుండా తగ్గడం అన్నది జరగదు. స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటే ఉన్నాయి అటువంటి ప్రాబ్లమ్స్. సో టోటలీ మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి, బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించడానికి హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోండి, యోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, బ్రెస్ట్ ఫీడ్ చేయండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినండి, స్ట్రెస్ ఫ్రీ ఉండండి అండ్ బీ హ్యాపీ అండ్ స్క్రీనింగ్ చేయించుకోండి. ఓకే, మ్యామోగ్రఫీతో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక, మీరు మంచి ప్రశ్న అడిగినారు లాస్ట్లో, మీరు చూసినట్టయితే కనుక అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది మనకి, 40 నుంచి 44 సంవత్సరాల వరకు ఉన్న వారిలో అది పేషెంట్ చాయిస్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలా లేదా అన్నది. ఓకే, ఇఫ్ దే ఫీల్ ఎనీ డౌట్ దే కెన్ గో ఫర్ మ్యామోగ్రామ్. ఇది అమెరికన్ క్యాన్సర్ గైడ్ లైన్స్ లేటెస్ట్గా వచ్చినాయి. 45 నుంచి 54 వరకు డెఫినెట్గా వాళ్ళకి ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. 55 ఆన్వర్డ్స్ టిల్ దే ఆర్ హెల్దీ, మీరు సంవత్సరానికి ఒకసారన్నా చేయించుకోవచ్చు, లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రం తప్పక చేయించుకోవాలి. ఓకే, ఈ గైడ్ లైన్స్ని ఫాలో అయినట్టయితే కనుక తొలి దశలోనే ఉన్నప్పుడు మనం క్యాన్సర్ని పసిగట్టే అవకాశం ఉంది, క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఎర్లీ డిటెక్షన్ లీడ్స్ టు ఎర్లీ క్యూర్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. సో వీవర్స్ చూసారు కదా, మరి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది మన డాక్టర్ గారు చెప్పారు. వాటన్నిటిని పాటించి మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.